అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ గంజాయి మత్తుమందల రాష్ట్రంగా, మత్తుమందల రాజధానిగా మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజధానిగా మారుస్తాను అని చెప్పినాడు. విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చలేకపోయినాడు, కానీ ఈ మత్తుమందల రాజధానిగా చేసేదానికి ఆయన తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఎందుకంటే ఇటీవల దాదాపు 50,000 కోట్ల రూపాయల మత్తుమందు, కొకైను, హెరాయిను, మార్పిన్ ఇట్లాంటి మత్తుమందులు కంటైనర్ దొరికింది విశాఖపట్నంలో. దీన్ని సిబిఐ వాళ్ళు పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తే సిబిఐ వాళ్ళను దాదాపు 4 రోజుల పాటు నిలువరించినారు. ఎవరు? లోకల్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్థాయిల అధికారులు. వీళ్ళకి ఏ సంబంధం లేకుంటే రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ స్థాయి అధికారులు ఈ సిబిఐ వాళ్ళను ఈ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు నిలువరించాల్సి వచ్చింది? అందులో సిబిఐ ఎంక్వైరీలో దీంట్లో కూనం వీరభద్రరావు అనే వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి వెల్లడించడం జరిగింది. కూనం వీరభద్రరావు, కూనం పూర్ణచంద్రరావు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఊర్లలో పోస్టర్లు వేసి, వైసీపీ పోస్టర్లు వేసి వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన వాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలో అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఈయన 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినాడు పూర్ణచంద్రరావు. ఈయన ఈ మాఫియాలో కీలక పాత్రధారి. ఈయన విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటో అంటే వైసీపీ పార్టీలో అత్యంత ముఖ్యమైన నేతలతో, అంటే జగన్ తర్వాత 2వ స్థానంలో ఉండేటోళ్లతో సంబంధాలు ఉండే ఈ పూర్ణచంద్రరావు వీరభద్రరావులు ఈ డ్రగ్స్ మాఫియాకు కారకులు అయితే, ఇది ఒక రకంగా వీళ్ళ అండదండలతోనే, తాడేపల్లి అండదండలతోనే ఈ మాఫియా చెలరేగుతూ ఉంది, ఈ మత్తుమందుల వ్యాపారం జరుగుతూ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మత్తుమందులతో యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈ గంజాయి మత్తుమందులతో డబ్బు ఏ రకంగా సంపాదించినా కూడా ఓకే అనే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. డబ్బు కోసమే రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. తీరా చేసిన తర్వాత దీన్ని నిన్న మొన్న ఎలక్షన్ కమిషన్కు తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా వాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే దొంగతనం చేసి మళ్ళీ దొంగ అరిచినట్టుగా చేస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం నాయకులు కానీ సంబంధాలు ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం బయట పెట్టకూడదు? ఆధారాలతో మేము బయట పెడుతున్నాం, ఈ విజయసాయి రెడ్డికి ఇతనితో సంబంధాలు ఉన్నాయి, మీరు ఫోటోలు దిగినారు, మీరు ఫ్లెక్సీలు కట్టించుకున్నారు, వీళ్ళు మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు, మీ పార్టీలో ఉన్నత స్థాయి నాయకులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, దీనికి కౌంటర్ లేదు, జవాబు లేదు. అంతేకాకుండా అంటే ఇట్లా ఈ ఇటీవల బ్రెజిల్ ప్రధాని అధికారం చేపడితే ఇతనికి విజయసాయి రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేసినారు.